తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ధృతరాష్ట్రుడు కౌగిల్లాగా ధృతరాష్ట్రుడు దృష్టితో కాకుండా ధర్మదృష్టి చూడండి. నాలుగో స్తంభం మీరు, మీకు ఆ 2 రూపాయలు బాధనిపించలా? లీటర్కు 2 రూపాయలు అమరావతి పేరు మీద, అంటే అమరావతికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో ఆ 2 రూపాయలతో ఏం చేశారా డబ్బులు? ఒక రోజు ప్రశ్నించారా ఎంత వసూలు చేశారో? లీటర్కు 2 రూపాయలు చెప్పిన ఎప్పుడైనా మీరు అడిగారా? రాశారా బ్యానర్ ఐటెం? రాయకపోక అదొక్కటే కాదు ఆశ్చర్యం. ఎంత అంటే హస్తదృష్టి అంటే ఒక ఒక్కను కనపడ చూడు రాయుడు పేపర్లో. బాదుకోడు గుండెలు బాదుకోడు 10 రూపాయలు పెరిగిపోయినా కూడా, అంటే 7 మాసాల్లో ఎందుకు పెంచారో కారణం తెలియకుండా. అక్కడ క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా కూడా లీటర్కు 10 రూపాయలు పెంచితే కనపడదు. గుండెలు బాదుకుంటాకి చేతులు రావు ఆయనకి. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఓ బాధేసుకుంటున్నారు. అసలు ఎందుకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా దాచాడా? కాగితం మీద చెప్పారు కదా అయ్యా, కోవిడ్ మూలంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావటం లేదు, సమకూరట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం, అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో చంద్రబాబు కొన్ని వేల రోడ్లని ఎక్కడా కూడా 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టిన రోడ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కురిసినటువంటి వర్షాలకు కానీ రైతులకు మేలైతే రోడ్ల గుంతలన్నీ కూడా పెద్దవై ఇవాళ ప్రజలు నడవటానికి ప్రజలు వెళ్తాకి ప్రయాణించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం ఖజానా ఇబ్బందిగా ఉంది. కరోనా వల్ల డబ్బులు వసూలు అవ్వట్లేదు. కాబట్టి ఆ డబ్బులను ఏదైతే ఆయిల్ మీద వచ్చినటువంటి 1 రూపాయి డబ్బులు ఏదుందో ఆ డబ్బులన్నీ కూడా రోడ్లు గుంతలు పోస్తాకి రోడ్లు బాగుంటాకి ప్రజల సౌకర్యం మాత్రం కోసం మాత్రమే దాన్ని ఇయర్ మార్క్ చేసి ఒక్క పైసా గవర్నమెంట్ అవసరాలకు ఖర్చు పెట్టుకోకుండా ఖర్చు పెడతాం ప్రభు అని చెప్పని దాంట్లో రాస్తే గవర్నర్ గారు ఇచ్చినటువంటి శాసనంలోనే రాస్తే వీరికి అదేం కనపడదు. పొడి చేశారు, అట్లు చేశారు, ఇట్లా చేసేశారు బాధుడు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైన బాధుడు కళ్ళకు కనపడదు. మోడీ గారు బాధుడు అంటే భయం. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 10 రూపాయలు పైన పెంచితే డీజిల్ లీటర్కి భయం. జగన్ గారంటే ద్వేషం. ప్రేమ, భయం, ద్వేషం. ప్రేమ ఉంటే ఏ రకంగా మీరు వార్తలు రాస్తారు? భయం ఉంటే ఏ రకంగా వార్తలు రాస్తారు? ద్వేషం ఉంటే ఏ రకంగా వార్తలు రాస్తారనేది కళ్ళ కట్టినట్టు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరికీ కూడా మీరు చూపించేటువంటి తరహా కడు ఆమోదనీయం. కడు బాగా మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఇవాళ 4వ స్తంభం వ్యవహరించడం అనేది ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ప్రజలను మాత్రం ఒకటే ఆలోచించమని చెప్తున్నాం. ఇవాళ మనం జగన్ గారి ప్రభుత్వం అన్నీ బాగున్నాయి, గోతులు పూడిస్తే బాగుంటుందని ఇవాళ సామాన్యులు ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుకున్నాం, దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం రోడ్లు బాగు చేయడం కోసం మన ప్రయాణ మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఇవాళ 4వ స్తంభం వ్యవహరించడం అనేది ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ప్రజలను మాత్రం ఒకటే ఆలోచించమని చెప్తున్నాం. ఇవాళ మనం జగన్ గారి ప్రభుత్వం అన్నీ బాగున్నాయి, గోతులు పూడిస్తే బాగుంటుందని ఇవాళ సామాన్యులు ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుకున్నాం, దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు